Welcome to Exercise. Thank you so much. Hey, nice hairstyle. ఏంటి వాళ్ళ విశేషాలు? టోకెన్ నెంబర్ వన్. నిన్న కళ భయ, అసలు అలాంటి కళ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. కళ ఏంటి అంటే నేను వింబుల్డన్ ఛాంపియన్షిప్ గెలిచాను. నేను వింబుల్డన్ ఛాంపియన్షిప్ గెలిచాను. అందరూ నా దగ్గరికి అందరూ నా దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నట్టు ఇన్కమింగ్ లేదు. ఎందుకు అలాంటి కళ వచ్చింది? వింబుల్డన్ ఇప్పుడు ఆరుగురు ఆడతారు కదమ్మా, ఆరుగురులో నువ్వు క్యాప్టెనా? అనుకోవచ్చు. అనుకోవచ్చా? విమ్బుల్డన్ లో క్యాప్టెన్ ఉంటాడా? విమ్బుల్డన్ లో ఆరుగురు ఆడతారా? విమ్బుల్డన్ ఇద్దరు కానీ నలుగురైనా ఆడతారు. విమ్బుల్డన్ అంటే టెన్నిస్ నాన్న. వాళ్ళకి టెన్నిస్ స్పెల్లింగ్ రాక విమ్బుల్డన్ అని పెట్టుకున్నారు వాళ్ళు. నిజంగా టెన్నిసే అది. మరి నీ కళ్ళ ఏమొచ్చిందో, తొక్కుడు పిల్ల చూసి విమ్బుల్డన్ అనుకున్నావు నువ్వు కళ్ళో. అమాయకురాల, ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఫస్ట్ టైమా? లేదు, ఇంకా వెళ్ళాలి. ఎనీ టైమ్స్ అవుతుందో చూడాలి. జాగ్రత్త నాన్న, ఫౌండేషన్ గట్టిగా వేయాలి మనం. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే, హాయ్ భయ్యా. గుడ్ ఈవినింగ్. మైసెల్ఫ్ రాజేష్ గారు. డ్రీమ్ వచ్చింది నిన్న. వచ్చిందా? వచ్చింది. ఓకే. నిన్న లోనే అంతరిక్షం వెళ్ళి మనకున్న 9 ప్లాన్స్ తోటి ఫుట్బాల్ ఆడినట్లు. నీ కళ్ళ ఏమొచ్చింది? ప్లాంట్స్ తోటి ఫుట్బాల్ ఆడినట్టు కళ్ళ వచ్చింది. ప్లాంట్సా? ప్లాంట్స్ అంటే మొక్కలు. మొక్కలు. మొక్కలతో ఫుట్బాల్ ఆడావా? ఫుట్బాల్ ఆడినా. ఒక్క నిమిషం రా, చెప్తాడు పాపం. మేధావులను డిస్టర్బ్ చేయొద్దు ఎప్పుడు మనం. సార్ చెప్పండి సార్. మొత్తం ఏం ప్రశ్న భయ్యా? మొక్కలతో ఫుట్బాల్ ఆడావు? ఫుట్బాల్ ఆడా. మొక్కలతో? ఏ మొక్కలు? రోజా మొక్కలు, చామంతి. చామంతి. ఏమేమి మొక్కలు? బంతిపూలు, చామంతి, గులాబీ, ఇంకా ఎక్సెట్రా భయ్యా. ఎక్సెట్రా? అమ్మో, 4th మోడల్ అమ్మో. ఈ 4 మొక్కలతో ఫుట్బాల్ ఆడావు? ఫుట్బాల్ ఆడా. తర్వాత ఏమైంది? అప్పుడు ఆ ప్లానెట్స్ వాటి ప్లేసెస్ మారిపోయాయి. మొక్కలు తొట్టిలు మారిపోయాయి. మనకున్న 9 ప్లానెట్స్ తోటి ఫుట్బాల్ ఆడినప్పుడు. 9 ప్లానెట్స్ తో ఫుట్బాల్ ఆడా? ఫుట్బాల్ ఆడా. నాకు ఆన్సర్ కూడా అవసరం లే. 9 ప్లానెట్స్ చెప్పు. రకుల్, కాజల్, కీర్తి, సురేష్, అనుష్క, సమంత, నయతారా, ఇలియానా, సనీ లియోన్. ఇంకా రాలేదేంటి అనుకున్నా? లావణ్య త్రిపాఠి, నమిత మియామల్, పూజ హెగ్డే, సుజనా. ఏం చదువుతున్నా నాన్న? డిగ్రీ ఫస్ట్ ఇయర్. టైం పట్టిద్దిలే. గుడ్ ఈవినింగ్ భయ్యా. గుడ్ ఈవినింగ్. నా పేరు అఖిల్. అఖిల్, నాకు నిన్న ఒక కళ వచ్చింది భయ్యా. అయితే ఆ కళలో నాకు స్వయంవరం జరిగినట్లు. స్వయంవరానికి మన కాజలు, పూజ హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినట్టు. నేను వాళ్ళకి రకరకాల పరీక్షలు పెట్టి బాగా వాచిపోయిందిరా. ఇంకా మొత్తం ఫోటో వేయలేదురా. నాకు కళలో స్వయంవరం జరిగినట్టు. స్వయంవరణానికి మన కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చినట్టు. నేను వాళ్ళకి రకరకాల పరీక్షలు పెట్టినట్టు. వాళ్ళ పరీక్షలో అందరు పాస్ అయ్యారు, కానీ నేను ఎవరికి ఓకే చెప్పా నాకు గుర్తులేదు భయ్య. అది నాకు వచ్చిన కళ భయ్య. అవును భయ్య, ఇలాంటివన్నీ కళ్ళలో బాగుంటాయి. టీవీ షోల్లోనూ వినడానికి అస్సలు బాగోవు. ఓకే, నెక్స్ట్. వావ్, వాట్ ఎ హెయిర్ స్టైల్! అసలు చిట్టి పెడితే కనపడదు 3 రోజుల వరకు. స్క్వాడ్ కూడా దొరకను. హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఇస్ శ్రావణి. హాయ్ శ్రావణి. నిన్న నా కళ్ళలో భూజ్ ఖరీఫా పైన గాలిపటం ఎగురేస్తున్నట్టు కళ వచ్చింది. ఎక్కడ? భూజ్ ఖరీఫా. భూజ్ పట్టిందా? భూజ్ పట్టిందా? భూజ్ ఖరీఫా దుబాయ్ లో. బుర్జ్ ఖలీఫా దుబాయ్ లో గాలిపటం ఎగురేస్తున్నట్టు వచ్చింది. గద్దకు గాలిపటం తగిలి దానితో పాటు నన్ను ఇండియా. దాన్ని ఎవడు ఎగరేస్తాడు? భూజ్ ఖరీఫా పైన నేనే గాలిపటం ఎగురేస్తున్నా. ఓకే. ఎగురవేస్తుండగా గద్దొచ్చి గాలిపటం ని లాక్కొని వెళ్ళింది. దాంతో పాటు నన్ను కూడా ఇండియాకి తీసుకెళ్లి మా ఇంట్లో వేసింది. తీరా లేచి చూస్తే అది కళ అని తెలిసింది. నిజంగా నువ్వు లేవగానే వేడి నీళ్ళలో నిమ్మకాయ పిండుకుని తాగాలమ్మా. చాలా అద్భుతమైన కళ్ళు వస్తున్నాయి సార్ వీళ్ళకి. అధ్యక్ష, నా పేరు బాబురావు. బాబురావు గారు చెప్పండి, సమయం తక్కువగా ఉన్నది. ఒంగోలు నుంచి వచ్చాను. ఓకే, హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు మీరు? హైదరాబాద్ లో పేసి ఇన్స్టిట్యూట్ కాలేజ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. వెరీ గుడ్ సార్.
సార్ అయితే నాకు రాత్రి కళ వచ్చింది సార్ బాగా. ఒంగోలులోనే ఇక్కడ సార్? ఇక్కడే హైదరాబాద్ లోనే వచ్చింది. ఓకే సార్. కాకపోతే ఎందుకు వచ్చిందో కూడా తెలియలేదు భయ్య. అసలు చెప్పండి, దాని గురించి చర్చిద్దాం మనం. కానీ నేను దేశానికి ఉపయోగపడే పనులు చేస్తున్నందుకు నాకు కళా తపస్వి అనే బిరుదుతో. దేశానికి ఉపయోగపడే పనులు ఎలాంటివి? మొక్కలు నాటడం, గడ్డి పీకడం. మొక్కలు నాటడం, మళ్ళీ గడ్డి పీకడం. మొక్కలు నాటడం, అందులో కలుపు తీస్తారు కదండి. అవునండి. సో విత్తనాలు చల్లడము, ఆ భూమిని దున్నడము, అలాంటివి దేశానికి ఉపయోగపడే పాడి పంటల కోసం పనిచేస్తుంటేను నా కళా తపస్వి అనే బిరుదుతో రవీంద్ర భారతిలో నాకు సన్మానం చేస్తున్నట్టు కళ వచ్చింది భయ్య. అలా చేసే వాళ్ళందరికీ నిజంగా ఇవ్వాలి తెలుసా? ఎస్ సార్. ఎందుకంటే మన ప్రపంచంలో అతి కష్టపడేది వాళ్లే. సో డెఫినెట్లీ మీరు కూడా నిజ జీవితంలో చేయండి కళా తపస్వి. వాళ్ళు ఇవ్వకపోయినా మేము అందరం కలిసి ఇస్తాం మీకు. ఓకే భయ్య. ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పుకోవడానికి బాగుంటుంది అంటారు కదా రైతే రాజు అని. మనకి టీవీ షోలో వాటిలో రైతే రాజు, జై జై జవాన్ అంటాం, జై కిసాన్ అంటాం. ఇవి అనడానికి బాగుంటాయి కానీ నిజంగా అన్ని ప్రొఫెషన్స్లో అన్ని ఉద్యోగాల్లో కంటే అతి టఫ్ అయిన సబ్జెక్టు బీయింగ్ ఎ ఫార్మర్. రైతు కింద ఉండడం చాలా కష్టం. దీస్ థింగ్స్ అంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. మనం ఉండే ఈ టెక్నాలజీలో, మనం బతుకుతున్న ఈ లైఫ్లో వాళ్ళ గురించి నాలుగు మాటలు మాట్లాడడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ వాళ్ళలా ఉండడం మాత్రం మన జీవితాంతం కష్టపడినా కుదరదు. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. మన కడుపు నిండుతుంది కానీ రైతు వల్ల, మన వల్ల మాత్రం రైతు కడుపు నిండట్లే. ఆ ఒక్కటే ప్రాబ్లం ఉంది. ఏమో ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం కూడా తీరితే రైతన్న కూడా హ్యాపీగా ఉంటే ఆ కుటుంబం, ఇంకా మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే నెక్స్ట్. నా పేరు రాజేష్. రాజేష్, మంచి పాట పాడవా? పాట నాకు రా ప్లీజ్. ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్. సుజన తిన్నావురా నన్ను లవ్. ఎప్పటికి బాగుపడతారా ప్రదీప్ భయ్య? నీకు దేవుడు కలలోకి ఎప్పుడైనా వచ్చాడా? నిన్న నాకు కలలోకి వచ్చి చంప మీద లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు. ఆయన చేసిన కొన్ని మంచి పనుల్లో ఇదో మంచి పని రా. అయిపోయింది భయ్య. అంతేనా? వెరీ గుడ్ భయ్. రోజు రావాలని కోరుకుంటున్నాను. మై నేమ్ ఇస్ లత. లత, నిన్న కళ్ళలో మై ఓన్లీ మా ఇంటి మేడ పైన మాత్రమే వర్షం పడినట్లు, అది కూడా 2,000 నోట్లు, 500 నోట్లు మాత్రమే పడినట్లు కళ వచ్చింది ప్రదీప్. అది మీ ఇంటి మీ మేడ పైనే? నువ్వేం చేసినావు? దుప్పటి తీసి ఇలా పట్టేసావా? మొత్తం లాగేసావా? కొన్ని తెచ్చావా? తెచ్చినావా? జాగ్రత్త దాచుకో. ఓకే. నాకు పొద్దు పొద్దుగాల ఒక కళ పడ్డది. పొద్దు పొద్దుగాల ఏం పడ్డది? కలవడ్డదా? నేను బాగా చదివి లాయర్ అయినట్టు, పాల్ గారిని కలిసి బాగా చదువుకొని లాయర్ అయినట్టు, నాకున్న తెలివితేటలకు కొంతమంది విడాకులు ఇచ్చినట్టు. ఎంత ఉత్తమమైన పని చేసావురా. ఆఖరికి ఏ కేసులు రాక నా భార్యకు నేనే విడాకులు ఇచ్చినట్టు వచ్చింది. లక్కీ గర్ల్, సూపర్.